ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ జరగబోతుందట. ఇన్ని రోజులు ప్రాతినిధ్యం లేని ముస్లిమ్స్కి, ట్రైబల్స్ గిరిజనులకి అంటే పూర్తిగా వెనుకబడిన వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించబోతున్నారట. సో మనం ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా అప్రిసియేట్ చేయాల్సిందే. ఎందుకు అనంటే ముస్లిం మైనారిటీలు, ట్రైబల్స్ గిరిజనులు అంటే దట్ నేమ్స్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ దట్ దే ఆర్ టోటలీ బ్యాక్వర్డ్, పూర్తిగా వెనకబడిన వాళ్ళు. అందుకనే మంత్రివర్గంలో కూడా 5 సంవత్సరాల వారికి స్థానం కల్పించకుండా 2-3 మంత్స్, డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఆపద్ధర్మ కిందకి అయిపోతారు కాబట్టి కేవలం 3 నెలలు మాత్రమే వాళ్ళకు మంత్రివర్గంలో స్థానం కల్పించి డైరెక్ట్ ఆ పదాలకు మీనింగ్ ఏంటో చెప్పేసిండ్రు. ఎందుకంటే మీరు పూర్తిగా వెనకబడ్డ వాళ్ళు, మీకు ఇంకా పూర్తిగా పరిపాలించే అర్హత లేదు అని చెప్పినట్లు అనిపిస్తుంది నాకైతే. లేకపోతే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఏంది, ఇప్పుడు వీళ్లకు స్పెసిఫిక్గా ఓన్లీ ముస్లింలకు ఈ ట్రైబ్ అంటే ఎస్టీ సామాజిక వర్గానికి, పూర్తిగా గిరిజన సామాజిక వర్గ గిరిజనులకి మంత్రివర్గంలో స్థానం కల్పించడం కోసం కేవలం మంత్రివర్గ విస్తరణట. దానికి మళ్ళీ డప్పులు ఒకటి మీడియా, ఓ ఈయన గొప్పతనం వివరించుకుంటూ 3 నెలల పరిపాలన కోసం. అసలు ఇక్కడ ప్రభుత్వం ఎక్కడుందని, పరిపాలన ఎక్కడుందని కొత్తగా మంత్రులు ఎందుకు, వీళ్ళు చేసే మేలేంది నాకైతే అర్థం కావాలి. ప్రభుత్వ పెద్ద చంద్రబాబు నాయుడు గారే కాలికి బలపం కట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు ఆయనకు తెలియట్లేదు, రాష్ట్ర జనాలకు తెలియట్లేదు. ఇప్పుడంటే కొత్తగా మంత్రిగా వేస్తానంట, వీళ్ళు ఏదో ఓ పొడిసి ఆ వర్గానికి పూర్తిగా న్యాయం చేసేస్తారట. వీళ్ళేంది ఈ 3 నెలల్లో ఆ వర్గాలకు ఒక విధంగా ఇది ఆ వర్గాలను అవమానించడమే. కేవలం 3 నెలలు మా అసలు ఆ 3 నెలలుగానే పెట్టకుండా పోతే పూర్తిగా అర్థం చేసుకునేవాళ్ళు. సో ఏ కారణాలు ఉన్నాయో ఏది పోయిందో అని కేవలం 3 నెలలు మాత్రమే వాళ్ళకి ఇచ్చేసి ఒక పరోక్షంగా ఇది ఆ వర్గాలను అవమానపరచడమే. ఇందులో ఇంకా చాలా ఆశ్చర్యకరము, విచిత్రం ఏంటి అని అంటే, కిడారి సర్వేశ్వరరావు అని మొన్న మావోయిస్టుల చేతిలో హత్యకు గురి కాబడిన ఆయన కొడుకుకి మంత్రిని చేయడం ఎంత విచిత్రం, ఎంత విడ్డూరం. కాకపోతే పేరుకు ప్రజాస్వామ్యం కానీ పరిపాలన మాత్రం రాచరికాలు. ఏ పార్టీ ఏ ముఖ్యమంత్రి అన్న కథ కాసేపు పక్కన పెడితే ఈ ముఖ్యమంత్రులు ఏమనుకుంటున్నారంటే, ఈ ప్రజాస్వామ్యం అనేది కేవలం ఈ ఓట్లు వేసే అంతవరకే ప్రజాస్వామ్యం, మిగతా పరిపాలన అంతా రాచరికమే అయిపోయింది. తండ్రి పోతే కొడుకులకు అధికారమైంది, ఏదో పాతకాలంలో తండ్రి పోతే చిన్న చిన్న పిల్లలను తీసుకొచ్చి యువరాజుకు పట్టాభిషేకం చేసేవాళ్ళు, రాచరికం. మరి అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఉన్న తేడా ఏదైనా ఉంది అనంటే నయానో భయానో డబ్బులిచ్చో ఆశ చూపో ప్రజలతో వీళ్ళు ఓట్లు వేయించుకోవడం, ఇందులో కూడా రాచరికమే. నయానో భయానో డబ్బులిచ్చో ఇంకేదైనా ఆశ చూపో వాళ్ళని, ప్రజలను కొంతవరకు మెజారిటీ జనాలను మ్యానిపులేట్ చేసేయడం, ఓట్లు వేయించుకోవడం, ఇది ఒకటే ప్రజాస్వామ్యం. మిగతా ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఉంది? తండ్రులు పోతే కొడుకులు అధికారం, కొడుకులు పోతే ఇంకెవరు అధికారం, భర్తలు పోతే భార్యలు అధికారం. ఇదే విచిత్రం స్వామి. మీరేమైనా కనుక ఈ ప్రాంతాలు ఇదంతా కనుక మీ సంస్థానాలని ఫీల్ అవుతున్నారా? ఒకరు పోతే ఒకరు అధికారాన్ని మీరే అనుభవించేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళ కొడుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం కాదు. ఎందుకు ఇవ్వాలి అతనికి, ఎందుకు ఇవ్వాలి మంత్రి పదవి? వాళ్ళు ప్రతిదీ అప్రజాస్వామ్యం, వేరే పార్టీ వాళ్ళని గెలిచిన వాళ్ళకి పిలిచి మంత్రి పదవులు ఇస్తారే. సో అదేదో మీ రాజకీయ వ్యూహమో కథనో అది నెక్స్ట్ డిస్కషన్ చేసుకుందాం. అదేదో కూడా ఇప్పుడు ఈ పిల్లోని తీసుకొని వచ్చి మంత్రిని చేస్తున్నారట. ఒక్క కారణం, ఒక్క పర్ఫెక్ట్ కారణం ఈ పిల్లాన్ని మంత్రిని చేయడానికి, రాచరికం అనేది తప్పితే ముఖ్యమంత్రి కొడుకును మంత్రిని చేసుకుంటారు. ఇంకో భూమా అఖిల ప్రియ అనే ఆమెను వాళ్ళమ్మ నాన్న మీద కాన్సర్న్తో ఆమెని మంత్రిని చేస్తారు. ఇప్పుడు వీళ్ళ నాన్న మీద కాన్సర్న్తో ఈ పిల్లోని మంత్రిని చేస్తున్నారు. ఇక మాకు ఈ ప్రజాస్వామ్యం ఓట్లేసేది ఎందుకు? అది కానీ మీరు ఎవరెవరైతే ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నారో మీరే ఇంతకాలం అని చెప్పి రాయించేసుకొని, మాది 5 ఏళ్ళు మీది 5 ఏళ్ళు అని చెప్పి మీరే రాయించేసుకొని మీరే పరిపాలన చేసేసుకోండి. ఇంక మధ్యలో వేరే వాళ్ళకి అవకాశం ఎందుకు? రాజులు మీరే, రాచరికం మీదే, వ్యవస్థ మీదే, ఇంక మధ్యలో మా పాత్ర ఎందుకు అంటే మేము మీ దగ్గర చేతులు కట్టుకొని ప్రభు
అని చేతులు కట్టుకుంటే మీరు ఇట్లా చేయబెట్టి ఇంకా పెద్దరాయుడు తీర్పులు చేస్తే అయిపోతుంది. ఇంకా అది కానీ ఒకటి తక్కువైంది. ఆ తీర్పులు కానీ చేస్తున్నారు లేండి, కొంచెం డైరెక్ట్ అంత పెద్ద ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆ తీర్పులు కానీ చేస్తున్నారు. కానీ మరి లేకపోతే ఏందా విచిత్రం కాకపోతే. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆ పిల్లోని మందిరం చేయడం అంటే. అక్కడ పిల్లోడు పెద్దోడు అన్నది కాదు మ్యాటర్, అక్కడ అసలు ఏం అర్హత ఉందని మంత్రి చేస్తుండ్రు. కేవలం మావోయిస్ట్ చేతిలో చనిపోయాడు అని సానుభూతితోటి అధికారాలు ఇచ్చేస్తారా, సానుభూతితోటి మంత్రిని చేసేస్తారా? అయ్యయ్యో ఏంది స్వామి ఏం జరుగుతుంది? ఇంకా అది పోని వాళ్ళు నాను సరే ఒక హత్యను ఎవరైనా తీవ్రంగా ఖండించాల్సిందే, వాళ్ళ నాన్న హత్యను ఎవరైనా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యవాదులు కాదు, మనిషి అన్నోళ్ళు ఎవరైనా ఖండిస్తారు, కాదంటలేరు. ఆ చంపడానికి మావోయిస్టులు చెప్పిన కారణాలు ఏంటి? అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి మీ పార్టీలో చేరినరు, దానికి ఎంత తీసుకున్నామంటే 15 కోట్లు 20 కోట్లు అని చెప్పినాడని చెప్పి అక్కడ వాళ్ళ తండ్రి చావును ప్రత్యక్షంగా చూసిన డ్రైవరు గన్మెన్లు అక్కడ చూసిన ప్రజలే చెప్పిరే, అంతకుమించిన సాక్ష్యం ఏం కావాలి? వాళ్ళు చెప్పిరే. అంతేకాదు కదా, అధికార పార్టీలో చేరి అక్కడ ఉన్న మైనింగ్ బాక్సైడ్ తవ్వకాల పేరుతో దోచుకొని ప్రజలను అక్కడ ఉన్న గిరిజనులను నాశనం చేస్తున్నావు అని చెప్పి ఈ కారణాలతోటి వాళ్ళ తండ్రిని చంపిరి. మరి గిరిజనులను దోచుకుంటున్నారు అని చెప్పే ఒక గిరిజన చంపేసినారు, మరి ఆ చంపిన ఆయన కొడుకు మంత్రి పదవి ఇచ్చి ఆయన గిరిజనులకు ప్రతినిధి అట. అరే ఇంత విడ్డూరం ఇంత విచిత్రం ఉంటుందా? ఇంత విడ్డూరం ఇంత విచి ఎవరైతే దోచుకుంటారో వాళ్ళే ప్రతినిధులా? ఎవరి దగ్గర అయితే కుప్పలు కుప్పలు డబ్బులు ఉంటాయో వాళ్ళే ప్రతినిధులా? అరే ఇప్పుడు నువ్వు గిరిజనులకు ప్రతినిధి కావాలంటే అందులో ఎవరైతే దోపిడీదారు ఉంటారో వాళ్ళు ప్రతినిధులు. ఒక ముస్లింలకు ప్రతినిధి కావాలంటే అందులో ఎవరైతే బాగా డబ్బులు ఉంటారో వాళ్ళు ప్రతినిధులు. ప్రతి కులానికి అందులో టాప్ డబ్బులు ఉన్నాడు రాజకీయ నాయకుడు, డబ్బులు ఉన్నాడు ప్రతినిధి, డబ్బులు ఉన్నాడు ఎమ్మెల్యే, డబ్బులు ఉన్నాడు మంత్రి. అంటే దీని అర్థం ఏంటి? ఫుల్ డబ్బులు ఉన్నాడే రాజకీయాలు రావాలి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాడు ఏం చేయాలి? ఫుల్ డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలను మ్యానిపులేట్ చేసి వాళ్ళకి ఆశ చూపి డబ్బులు ఇచ్చి వాళ్ళ సెంటిమెంట్ భావోద్వేగం అనేది ఎటు ఉంటాయి కాబట్టి డబ్బులు తీసుకున్నాం ఓటేయాలని చెప్పి వాళ్ళు ఏదో మరీ సెంటిమెంటల్గా ఆలోచిస్తారు కాబట్టి ఆ ఆలోచన తీసుకొని మీరు ఓట్ల రూపంగా మలుచుకోవాలి. ఆ ఓట్లు వేసుకొని మీరు అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఫుల్ మళ్ళీ దోసుకోవాలి, అడ్డదిడ్డంగా దోసుకోవాలి. దోసుకున్న దాంట్లో మళ్ళీ 5% 10% మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి, వాళ్ళని మళ్ళీ మీరే దోసుకోవాలి. ఈ దోసుకునేవాడు పోయిందంటే వాని పిల్లమో వాని కొడుకో వాని అమ్మనో వాని నాయన్నో వాని ఉంచుకున్నాడు ఎవడో కూడా వచ్చేయాలి, మళ్ళీ దోసుకోవాలి. ఇది ఆహా ఎంత గొప్ప వ్యవస్థను కాపాడుతున్నారు సార్, ఎంత పెద్ద వ్యవస్థ, ఆహా ఎంత పెద్ద ప్రజాస్వామ్యం. మళ్ళీ ఇక్కడేంది ప్రజాస్వామ్యం? అరే అందరూ వాళ్ళ కొడుకులు వచ్చిన పర్యాలు వచ్చి ఎవరని చెప్పి నాలాంటి మొత్తుకుంటే వీళ్ళు చెప్పే సమాధానం ఏంది? ఏం వరగరే వచ్చిండ్రా, ప్రజలు ఓట్లు వేయలే, ప్రజలు ఓట్లు వేస్తేనే వచ్చిండ్రా. అవును మరి ప్రజలు ఓట్లు వేసిండ్రా, ఎందుకయ్యారా? ప్రతి పార్టీ వాడు డబ్బులు ఉన్నాడని చెప్పి అందరినీ వాళ్ళే పెడితే ఇంక ఎవరికి వేయాలి ప్రజలు ఓట్లు? అట్లాంటి వాళ్ళకు ఓట్లు వేయకూడదు అని చెప్పి చైతన్యం లేకనేగా ప్రజలు మీలాంటి వాళ్ళకి వేస్తుండ్రు. అట్లా ప్రజలు చైతన్యవంతులు చేయాలంటే వాళ్ళని పరిపూర్ణంగా అభివృద్ధి చేస్తే వాడు 3 పూట్ల తిండి కడుపు నిండి ప్రశాంతంగా ఉన్నాడంటే ఎక్కువ ఆలోచిస్తాడు. ఎక్కువ ఆలోచిస్తే మేము దోచుకోవడానికి అధికారం అనుభవించడానికి అవకాశం ఉండదనేగా మీరు వాళ్ళని ఎక్కడ అభివృద్ధి చెందని కూడా చేస్తున్నారు. మళ్ళీ దీనికి ఒకటి ప్రజలు ఎన్నుకున్నారని పేరు ఒకటి, మరి ఎందుకు అన్ని పార్టీలు ఒక సామాన్యం నిలబెట్టండి చూద్దాం. ఎవరైనా కనుక మంచి విద్యావంతులనో లేకుంటే మంచి విలువలున్న వాళ్ళనో వాళ్ళని నిలబెట్టండి, డబ్బు లేని వాళ్ళను అబ్బే అటెండ్ నిలబెడతారు. ప్రధాన పార్టీలన్నీ వాళ్ళే నిలబెట్టండి, ప్రజలు ఎందుకోట్లేరో చూద్దాం, ఎందుకోట్లేరో చూద్దాం. మీరు అట్లా ఎందుకు చేస్తారు ప్రభు? రాచరికాన్ని బాగా అలవాటు చేసుకొని అధికారం అంటే కొన్ని వర్గాలకే అని డబ్బున్న వాళ్ళకే అని మొత్తం దానికి ఒక డెఫినేషన్ ఇచ్చేసి మీరే ఎంజాయ్ చేస్తున్నారుగా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ కొడుకు మంత్రి అయితే ఇప్పుడు ఆయన అధికార కేంద్రం, మొత్తం 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నాడు, 20 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నాడు, 25 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నాడు, 50 సంవత్సరాల వయసు ఉన్నాడు, విలువలున్నాడు. అందరూ కూడా లోకేష్ బాబు లోకేష్ బాబు లోకేష్ బాబు వద్దురా స్వామి,
ఎందుకయ్యా ఆయనకంటే? వాళ్ళ నాయన ముఖ్యమంత్రి, వాళ్ళ నాయన రాజు, ఈయన యువరాజు. మరి పుట్టకొచ్చినాకైనా ప్రజాస్వామ్యము ఇదంతా కూడా. మళ్ళీ వీళ్ళ నాయన చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ వ్యవస్థను కాపాడతాను, ప్రజాస్వామ్యం నాశనమైపోతుంది అని చెప్పి తిరుగుతుంటాడు పెద్ద పెద్ద డైలాగులు చెప్పుకుంటూ. ఆయన డైలాగులను సపోర్ట్ చేసుకుంటూ ఆయన హీరో చేసుకుని మీడియాకి సిగ్గుండాలి. ప్రజాస్వామ్యం అంటే సంఖ, నువ్వు నాకిస్తున్నావు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని సంఖ, మీరు నాకిస్తున్నారు ఇక్కడ, ఇంకే నాకిస్తావు. వేరే పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే మంత్రులు ఇస్తే నాశనం చేసేవి ప్రజాస్వామ్యం. తండ్రి చచ్చిపోతే కొడుకు మంత్రి పదవి ఇచ్చి నాశనం చేసేవి ప్రజాస్వామ్యం. ఇంకేడ ప్రజాస్వామ్యం, రాచరికం తెచ్చేసినావుగా నీ కొడుకు మంత్రిని చేసేవి, మళ్ళీ దానికి ప్రజాస్వామ్యం అనే పేరు పెడతావా? తండ్రి తెస్తే కొడుకు మంత్రి, తల్లి తెస్తే తల్లిదండ్రులు పోతే కూతురుకు మంత్రి, వేరే పార్టీ నుంచి గెలిచినోడికి మంత్రి, మళ్ళీ నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావు ఎందుకయ్యా? ఎందుకు ఇవంతా? ఇంత చెత్త కాకపోతే 40 సంవత్సరాల రాజకీయ అనుభవాలు మీరేం చేసినారు నాకు ఇప్పటికీ తెలియక, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీరేం చేసినారు? ఒక సామాన్యుడిని మీరు నాయకుడిని చేసినరా? ఒక సామాన్యుడిని, ఒక అవినీతి పరుని జైలుకు పంపినరా? మీరేం మార్చిండ్రు సమాజాన్ని? 40 సంవత్సరాల అనుభవంలో ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రభుత్వ పాఠశాలల్లో మీరేమన్నా కనుక నాణ్యతా ప్రమాణాలు పెంచినరా? ఒక పేదోడికి కూడు, గుడ్డ, వైద్యం, విద్య, నాణ్యమైనవన్నీ ఫ్రీగా ఇవ్వగలిగినరా? మరి ఇంకెందుకయ్యా మీ అనుభవం? ఇంకెందుకయ్యా మీ ప్రభుత్వాలు? ఇంకెందుకయ్యా మీరు ఓ అని చెప్పి భజన చేసి తిరుక్కుంటున్నారు? 90% మీకు ప్రజలు ఓకే చెప్పి మీకు ఓటేసి లేక ఇంకేదో ఇంకేదో పరిస్థితి ఉండి ఉండింటే అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం నిజమైన ఏడం. ఈ రాజకీయాలని చూసి విసుగుగొట్టి ఆడే ఈ దరిద్రమైన రాజకీయాలని చూడలేక విసుగుగొట్టి ఈ జనాల ఓట్లు వేసలేదు. 60-70% మించి ఓట్లు వేరు, 30% విసుగు, నాకే విసుగు పుడుతుంది ఈ దరిద్రులకు మనమే ఓట్లు వేద్దామని. ఇంకా అట్లాంటి వాళ్ళందరూ ఖాళీ ఉండిపోయి 70% 15% దొంగ ఓట్లు, ఎవడు ప్రభుత్వం అనుకోవాలంటే వాడు దొప్పుకుంటాడు, మిగతా వాళ్ళు ఓ కులానికి ఓట్లు అయిపోయాయి. ఇంకేడ ప్రజాస్వామ్యం? మీరు గెలిచినాము మీరు చేసేది మేలు అనుకుంటే ఎలా? ఏదో కానివ్వండి, మళ్ళీ అంతా కులాల ప్రాతిపదికన ఎమ్మెల్యే సీట్లు, కులాల ప్రాతిపదికన మంత్రి పదవులు, కులాల ప్రాతిపదికన వనభోజనాలు, కులాల ప్రాతిపదికన ఏమంటారు కార్పొరేషన్లు, కులాల ప్రాతిపదికన సీట్లు, కులాల ప్రాతిపదికన ఓట్లు, కులాల ప్రాతిపదికన ఆఖరికి రక్తం ఎక్కించుకోవాలి, తిండి పెట్టుకోవడాలు, ప్రతిదీ కులాల ప్రాతిపదికన చేసి 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 లాస్ట్కు 100 సంవత్సరాల కిందకి సమాజాన్ని తీసుకెళ్తున్నారని బాధపడుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ రాచరికాన్ని ప్రోత్సహించుకుంటూ కొన్ని మళ్ళీ 1000 సంవత్సరాల వెనక్కి, కనీసం 1500-1600 శతాబ్దాలకి తీసుకెళ్ళిపోతున్నారుగా ప్రజాస్వామ్యాన్ని. తీసుకెళ్ళండి, మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఉండడు, ఎవడు ప్రశ్నించడు. కులాల ప్రాతిపదికన నాకే వాళ్ళు, మతాల ప్రాతిపదికన నాకే వాళ్ళు, ఈ నాకే వాళ్ళు 10% ఉండి ఈ ప్రశ్నించే దరిద్రులు ఎవడూ లేక మీ ఇష్టమచ్చినట్లు చేసేసుకోండి. ఇంకెందుకు ఈ ప్రజాస్వామ్యం కానీ? ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.